नमस्ते वेलकम टू प्रजावारदी न्यूस इक ईरोजु अपडेट चूस्ते करवमंटे कप्पकु कोपम विडवमंटे पामुकु कोपम अन्नट्टुगा तयारैंदी तेलंगाण कांग्रेस नायकुल व्यवहारं पार्टीलो सीनियर नायकुलु एक्कुवगा उंडडंतो एवरिकि वारु तामे गोप्प लीडर्लमने अभिप्रायंतो उंटू वस्तुंडडं तमकंटे जूनियर अयिन रेवंत్ రెడ్డికి अधिष्ठानं एक्कुवगा प्राधान्यं इव्वडं इवन्नी सीनियर नायकुलकु एमात्रं नच्चडं लेदु దీనికి కారణంగానే ఎప్పటికప్పుడు ఏదో పంచాయతీ తెలంగాణ కాంగ్రెస్ తో జరుగుతూ ఉంటుంది ఏదో ఒక నాయకుడు ఏదో విషయంపై కలత చెందుతూ అధిష్టానికి తలనొప్పులు తీసుకువస్తూనే ఉంటారు తమను కలుపుకొని వెళ్ళడం లేదని తమ అనుచరులకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇలా రకరకాల కారణాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే ఇదే రకమైన కారణాలతో అధిష్టానంపై అలకచెందారు 15 రోజుల గడువును కూడా ఆయన విధించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీలో సీనియర్ అయిన తనను పట్టించుకోవడం లేదని తనకు సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారంటూ చాలా కాలంగా అసంతృప్తితో ఆయన ఉన్నారు ఆ అసంతృప్తితోనే పార్టీ మారేందుకు సిద్ధం అన్నట్టుగా సంకేతాలు పంపించారు ఈ విధంగా సొంత పార్టీ నాయకులపైనే పోరాటం అన్నట్టుగా వ్యవహారాలు ఉంటున్నాయి తప్ప అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఢీకొట్టి 2023లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేయాలనే పట్టుదల అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు ఈ తరహా రాజకీయాల కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం బాగా తగ్గి బీజేపీ ప్రభావం పెరిగింది ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బీజేపీ ఉండగా కాంగ్రెస్ మాత్రం సొంత పార్టీ నాయకులతోనే పోరాటం చేయాల్సి వస్తుంది